దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. ఒకరోజుకు వేలాది కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 6654 పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. 24 గంటల్లో 137 మంది మరణించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 131,000 దాటింది. ఇప్పటి వరకు 131,423 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 3,868 మంది ప్రాణాలు కోల్పోయారు. 54,385 మంది కరోనా నుంచి బయటపడగా 73,162 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తారాస్థాయికి చేరింది. ఇక్కడ వైరస్ బాధితుల సంఖ్య 50,000కు చేరుకుంటోంది. ఇప్పటి వరకు 47,000 మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 13,000 మందికి పైగా రికవరీ కాగా 32,000 మందికి పైగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముంబై, థానే, పూణే, ఔరంగాబాద్లలో అత్యధిక కేసులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా బాంబే సిటీలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏకంగా 29,000 పాజిటివ్ కేసులున్నాయి. రాష్ట్రం మొత్తం మీద నమోదైన కేసుల్లో ఒక్క బాంబేలోనే సగం కేసులున్నాయి. 6,000 మందికి పైగా కరోనా నుంచి బయటపడగా 21,000 మందికి పైగా ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. థానేలో 6,000, పూణేలో 5,000, ఔరంగాబాద్లో 1,200 మంది మహమ్మారి ఉచ్చులో చిక్కుకున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కరోనా పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు కూడా ఆదేశాలిచ్చారు. శాంపుల్ సేకరించిన 24 గంటల్లోనే ఫలితాలు వెల్లడించాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. కరోనా కేసుల జాబితాలో తమిళనాడు 2వ స్థానం. కరోనా కేసుల జాబితాలో తమిళనాడు 2వ స్థానంలో నిలిచింది. తమిళనాట 15,500 మంది బాధితులున్నారు. ఇందులో దాదాపు 50% మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 50% మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు, ఢిల్లీ, మర్కజ్, కోయంబేడ్ మార్కెట్ ఎఫెక్ట్ తమిళనాడుపై ఎక్కువగా ఉంది. బాధితుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ మృతుల సంఖ్య తక్కువగా ఉండడం ఊరటనిచ్చే అంశం. 3వ స్థానంలో ఉన్న గుజరాత్లో 13,500 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 829 మంది ప్రాణాలు కోల్పోగా 6,000 మందికి పైగా కరోనా నుంచి బయటపడ్డారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ 4వ స్థానంలో ఉంది. దేశ రాజధానిలో దాదాపు 13,000 కేసులు వెలుగుచూశాయి. ఇక్కడ కూడా దాదాపు 50% మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 50% మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.